మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టార్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రాధా ఒకప్పుడు సౌత్ లోనే టాప్ హీరోయిన్ ఈమె నటించిన ఎన్నో సినిమాలు అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాయి తెలుగు తమిళ మలయాళ కన్నడ సినిమా పరిశ్రమల్లో తిరుగులేని హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది రాధా పంతొమ్మిది వందల ఎనభై సమయంలో ఆమె హవా ఒక రేంజ్ లో ఉండేది టాలీవుడ్ లో టాప్ హీరోలంతా కూడా తనతోనే సినిమాలు చేసేందుకు ఎంతగానో ఎదురు చూసేవారు తెలుగులో చిరంజీవితో కలిసి ట్రూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ తాజాగా అలనాటి అందాల తార రాధ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు ప్రయత్నం చేస్తోంది అయితే ఈసారి వెండితెరను కాకుండా బుల్లితెరను ఎంచుకోవడం విశేషం వాస్తవానికి చాలా మంది పాతతరం హీరోయిన్లు మళ్లీ వెండతెర మీదే రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టడం చూసాం కానీ రాధ మాత్రం అందుకు భిన్నంగా బుల్లితెరపై సందడి చేయబోతోంది రాధ ఇప్పటికే పలు బుల్లితెర కార్యక్రమాల్లో బిజీ అయ్యారు అత్త అమ్మ క్యారెక్టర్స్ చేస్తూ ముందుకు సాగుతోంది ఈ పాత్రలు చేసినందుకు కాను రాధకు భారీగానే పారితోషకం అందుతోంది గతంలో తమిళంలో ఒక పాపులర్ డాన్స్ షోకి జడ్జిగా కూడా వ్యవహరించింది రాధ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సీజన్లు రాధ జడ్జిగా చేయడం విశేషం ఆ తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించలేదు బుడ్లి తెర వెండి తెర ఎక్కడా కూడా రాధ కనిపించకుండా వెళ్లిపోయింది మళ్లీ చాలా కాలం తర్వాత ఓ షోకి జడ్జిగా చేయబోతోంది జూనియర్ డాన్స్ షోకి జడ్జిగా రాబోతోంది రాధ ఇందుకు సంబంధించిన ప్రోమోస్ ని సదరు ఛానల్ రిలీజ్ చేసింది తాజాగా ఈ వీడియోను రాధ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది ఈ షోకు తాను జడ్జిగా చేయడం సంతోషంగా ఉందని వెల్లడించింది అప్పట్లో తెలుగులోని ప్రముఖ నటులు అందరితో కలిసి నటించింది రాధా చిరంజీవి పక్కన ఎక్కువగా సినిమాలు చేసింది ఆయనతో సమానంగా స్టెప్పులు వేస్తూ జనాలను ఎంతగానో ఆకట్టుకునేది చిరు రాధా కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అందుకున్నాయి హీరోయిన్ గా దశాబ్దం పాటు తిరుగులేని హవా కొనసాగించింది ఈ ముద్దుగుమ్మ ఈమెకు ఇద్దరు కూతుళ్లు కాగా ఆమె ఫ్యామిలీ లైఫ్ను కూడా బాగానే ఎంజాయ్ చేస్తుంది ఇద్దరు కూతులను హీరోయిన్స్గా తీర్చిదిద్దింది రెండో అమ్మాయి మన తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించింది మొదటి సినిమా నాగ చైతన్య నటించిన జోష్ చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది రాధ చిన్న కూతురు కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో ఆమె ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోయింది ఆ తర్వాత తమిళంలో రంగం సినిమా ద్వారా మళ్ళీ సూపర్ హిట్ అందుకొని తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది కానీ ఇక్కడ ఎలాంటి సక్సెస్ దొరకపోవడంతో ప్రస్తుతం టాలీవుడ్కి గుడ్ బై చెప్పేసి తమిళంలోనే సినిమాల్లో ప్రయత్నిస్తోంది రాధ కూతురు ఇక రాధ పెద్ద కూతురు కూడా సినిమాల్లో నటిస్తూ బిజీగానే ఉంది రాధ కొడుకును కూడా హీరో చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా అది ఇప్పటికీ సాధ్యం కావడం లేదు ఇక రాధ అక్క అంబిక కూడా ఒకప్పుడు సౌత్ ఇండియాను ఒక ఊపు ఊపిన పెద్ద స్టార్ హీరోయిన్ ఆమె ఇప్పుడు తల్లిగా అత్తగా అక్కగా వదినగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి ఎన్నో సినిమాల్లో నటిస్తోంది కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు తెలుగు